నమశివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత ఆధారాలతో యజ్ఞయాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 29, 2020 గురువారం శ్రీ శారవారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం శుక్లపక్షం శరతృతువు తిథి త్రయోదశి గురువారం మధ్యాహ్నం 2:59 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు తదుపరి రేవతి నక్షత్రం యోగం అర్షణ యోగం రాత్రి 2:39 వరకు కరణం తైతుల కరణం మధ్యాహ్నం 3:15 వరకు తదుపరి గరజికరణం రాత్రి తెల్లవారుజామున 4:29 వరకు అమృత గడియలు ఉదయం 7:36 నుండి 9:20 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:36 వరకు తిరిగి మధ్యాహ్నం 2:26 నుండి 3:12 వరకు వర్జ్యం రాత్రి 2:03 నుండి 3:48 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు యమగండ కాలం సాయంత్రం 6:00 నుండి 7:30 వరకు ఈరోజు సూర్యోదయం 6:04 సూర్య అస్తమయం 5:39 ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు రేపు అనగా 30 అక్టోబర్ 2020 శుక్రవారం ఉదయం 6:00 నుండి 7:00 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి మల్లెపూలతో ఉన్న మరమమ్మాలను సమర్పించి స్వామివారి ముందు ఆవునేతుతో దీపారాధన చేయాలి. దీపాలు ఉత్తరం వైపుకు చూసే విధంగా ఉండాలి. ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం. తరువాత కూడా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః. ఆ తదుపరి ఈ మంత్ర శ్లోకాన్ని 27 సార్లు పఠించాలి. భూతవాసో గిరవువాస శ్రీనివాస శ్రీయ పతి అచ్యుతానంద గోవింద పాయ ద్వేంకటనాయక. తరువాత నేతి బూందీ లడ్డును నివేదించి స్వామివారికి పచ్చకారుపురముతో హారతి ఇవ్వటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.